అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలన ప్రారంభమై నేటితో ఒక సంవత్సరం ముగుస్తా ఉంది. అంటే ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించింది మే 30వ తారీఖున, అయినా విధ్వంసానికి శ్రీకారం చుట్టింది ఈరోజు నుంచే. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసాలకు ఒక రకంగా ఆఫీషియల్గా ఒక ప్రారంభోత్సవం చేసింది జూన్ 25, 2019. ఈ సంవత్సర కాలంలో ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి శ్రీకారం అయినటువంటి విధ్వంసాలకి నేటితో ఒక సంవత్సరం ముగుస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి విధ్వంసకర పరిపాలన చేశారో మనందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజున అత్యంత దుర్మార్గంగా దాదాపు 9 కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అని ఒక ఆలోచనతో ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించడానికి, వాళ్ళు ఇచ్చినటువంటి వినతి పత్రాలు స్వీకరించడానికి కానివ్వండి, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సౌకర్యార్థం ఒక ప్రజావేదికను నిర్మిస్తే ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అత్యంత దుర్మార్గంగా కేవలం ఒక కక్ష సాధింపు ధోరణితో ప్రజావేదికని అక్రమంగా కూల్చివేయటం జరిగింది. 9 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయటం జరిగింది. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ఈ సంవత్సర కాలంలో విధ్వంసాలు కూల్చివేతలు తప్పితే ఒక్క నిర్మాణాన్నైనా, ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక్క నిర్మాణాన్నైనా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయగలిగారా? సంవత్సరం పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక్క నిర్మాణాన్నైనా పూర్తి చేయగలిగారా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఎటువైపు చూసినా విధ్వంసాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, కక్ష సాధింపు, పగ ప్రతీకారాలు తీర్చుకోవటం తప్పితే కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా మీరు ఒక్క చర్య అయినా చేపట్టగలిగారా ముఖ్యమంత్రి గారు? ఒక పక్కన కోట్ల రూపాయలు వృధా అయ్యే విధంగా ప్రజావేదికని కూల్చివేసి మీరు చేసింది ఏంటయా ఈ సంవత్సర కాలంలో అంటే, మీ తాడేపల్లి ప్యాలెస్కు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సార్. మీరు తాడేపల్లి ప్యాలెస్లో కిటికీలు బిగించుకోవడానికి, టాయిలెట్లకి 1 లక్ష రూపాయలు, రోడ్లు వేసుకోవడానికి 1 కోట్ల రూపాయలు, తాడేపల్లి ప్యాలెస్లో విలాసవంతమైనటువంటి సౌకర్యాలు కల్పించుకోవడానికి మాత్రం మీరు అనేక జీవోలు విడుదల చేశారు, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ముఖ్యమంత్రి గారు. దీనిని మీరు కాదంటారా? ఇంతకు మించి మీ తాడేపల్లి ప్యాలెస్లో మీ విలాసాల కోసం 1 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి మించి మీరు ఒక్క నిర్మాణాన్నైనా ఈ సంవత్సర కాలంలో పూర్తి చేశారా అని అడుగుతా ఉన్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని. దీనికి ఏమి సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? అనేక జీవోలు మనం చూసాం, ఏ విధంగా 1 లక్ష కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి విలాసాల కోసం అధికారులు జీవోలు విడుదల చేయడాన్ని చూసాం, 1 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయటాన్ని కూడా చూసాం ముఖ్యమంత్రి గారు. ఆ రోజున మేము చెప్పాం, ఒకవేళ మీకు ప్రజావేదికకి ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతానికి రావటానికి మీకేమైనా ఇబ్బంది కలిగితే చంద్రబాబు నాయుడు గారి నివాసం పక్కన ఉన్నటువంటి ప్రజావేదికకి మీకు రావటానికి ఏమన్నా మీకు ఇబ్బంది కలిగితే, ప్రజావేదిక అనేది ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీతో నిర్మించినటువంటి ఒక నిర్మాణం, దానిని మనం చక్కగా కూడా దాన్ని డిస్మాంటిల్ చేసి ఇంకొక ప్రదేశంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు నిర్మించుకోండి, అవసరమైతే మీ తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఇక్కడ నుంచి దాన్ని షిఫ్ట్ చేసి అక్కడ నిర్మాణం చేసుకోండి అని మేము సూచన చేస్తే అత్యంత దుర్మార్గంగా క్రేనులు పెట్టి కూలదోస్తారండి, పొక్లైన్లు పెట్టి దాన్ని కూల్చివేస్తారా, దానిని ఉపయోగపడని విధంగా చేస్తారా, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా సర్వనాశనం చేస్తారా? ఈ రోజుకి కూడా దానిని ధ్వంసం చేసి సంవత్సరం పూర్తయినా కూడా ఇప్పటికీ ఆ కూల్చివేయబడినటువంటి మెటీరియల్ మొత్తం ఇంకా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించవచ్చు.
ఇది ముఖ్యమంత్రి గారి యొక్క సాడిజానికి పరాకాష్ట. ఒకవేళ మీకు ఆ ప్రాంతం నచ్చకపోతే మీ ఇంటి పక్కన పెట్టుకోండి, సెక్రటేరియట్ పక్కన నిర్మించండి. అవన్నీ కూడా ఉపయోగపడేటటువంటి సామగ్రే కదా. మీరు ఎందుకని దాన్ని ప్రాపర్గా డిస్మాంటిల్ చేసి ఇంకొక చోట మీరు దాన్ని నిర్మించలేకపోయారు? అంటే మీకు ప్రజల ఉపయోగాలు అక్కర్లేదు, ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించడం మీకు అవసరం లేదు. కేవలం మీ కక్ష చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏది చేసినా కూడా దానిని ధ్వంసం చేయటమే మీకు చేతనైంది. ప్రజావేదిక చూడండి, అమరావతి రాజధాని చూడండి, పోలవరం ప్రాజెక్టు చూడండి. గతంలో రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏది ప్రారంభించినా ఏది నిర్మించినా కూడా ఈ రోజున ఈ ముఖ్యమంత్రి విధ్వంసాన్నే తన ప్రవృత్తిగా మార్చుకున్నటువంటి ముఖ్యమంత్రి ప్రతి దాన్ని కూడా కూల్చివేస్తూ ఉన్నాడు. గతంలో ప్రజావేదిక ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు అనేక వందల మంది ప్రజావేదిక వద్దకు వచ్చి తమ సమస్యలను చెప్పుకునేవాళ్ళు. ముఖ్యమంత్రి గారికి అర్జీలు ఇచ్చుకునేవాళ్ళు, వినతి పత్రాలు ఇచ్చుకునేవాళ్ళు, అనేక మంది తమ సమస్యలకి పరిష్కారాన్ని ముఖ్యమంత్రి గారి ద్వారా పొందగలిగేవాళ్ళు. కానీ ఈ రోజునున్నటువంటి పరిస్థితి ఏంటండి, ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ గేట్లు సామాన్యుడికి ఏ రోజైనా తెరిచారా? ఒక్క సామాన్యుడైనా తాడేపల్లి ప్యాలెస్లోకి ఈ రోజున వెళ్ళగలిగాడా? ఒక్క సమస్యని చెప్పుకోగలిగారా ముఖ్యమంత్రి గారికి? ఆ రకంగా ప్రజల్ని దూరం పెట్టి పైపెచ్చు 144 సెక్షన్ పెడతారండి ఇంటి చుట్టూ. సమస్యల మీద ముఖ్యమంత్రి గారి నివాసం వద్దకు వచ్చినటువంటి వారిని ఆ ప్రాంతంలోకి రానివ్వకుండా 144 సెక్షన్ విధించి ప్రజల్ని పోలీసులతో తరివి తరివి కొడతా ఉన్నారు. ఇదేనా మీ పరిపాలన ముఖ్యమంత్రి గారు? ప్రజలు కూడా ఆలోచించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు తన నివాసం వద్ద కానీ ప్రజావేదికలో కానీ ప్రతిరోజు ప్రజలను ఏ విధంగా కలిసేవాళ్ళు, ప్రజల సమస్యలను ఏ విధంగా అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలు చూపేవాళ్ళు, ప్రజలు ఎంత స్వేచ్ఛగా ఎంత ఫ్రీగా ఆ రోజున ప్రజావేదిక వద్దకు వెళ్ళగలిగేవాళ్ళు, తమ అర్జీలను ఇచ్చుకునేవాళ్ళు. ఈ రోజున ముఖ్యమంత్రి నివాసం అయినటువంటి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 144 సెక్షన్ విధించి ఆ దరిదాపుల్లో కూడా ఎవరు కూడా రానివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ప్రజా కంటక పాలన, విధ్వంసకర పాలన. అందుకనే విధ్వంసానికి ఒక్క ఛాన్స్ అని మేము ఆ రోజున సంవత్సర పరిపాలన పూర్తయిన రోజున మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ విధ్వంసం ప్రారంభమైంది సంవత్సరం పూర్తయిన సందర్భంగా విధ్వంసానికి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ రోజున మేము కరపత్రం విడుదల చేస్తే దానికి సమాధానం లేదు. ఇవాళ మా పార్టీ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య గారు కానివ్వండి, నక్క ఆనందబాబు గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, అశోక్ బాబు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకులు మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్దకు వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి కూల్చివేయబడినటువంటి ప్రజావేదికను ఒకసారి పరిశీలించాలని చెప్పి వెళుతూ ఉంటే మీరు పోలీసులను ఉపయోగించి అక్రమంగా అరెస్టులు చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం రాష్ట్రంలో? అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఇంటికి కూడా వెళ్ళే స్వేచ్ఛ లేదా మాకు? మా పార్టీ నాయకుడు ఇంటికి వెళతా ఉంటే మీరెవరు అసలు ఆపడానికి మీకు ఏ హక్కు ఉంది వాళ్ళని అడ్డగించడానికి? పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఈ విధంగా అక్రమ అరెస్టులు చేస్తూ ఒక అరాచక పాలనని మీరు కొనసాగిస్తూ ఈ రోజున ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే ప్రజలెవరూ కూడా చూస్తూ ఊరుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరేదో అనుకుంటా ఉన్నారు ఈ రోజున పోలీసు బలగాలు నా చేతిలో ఉన్నాయి, పోలీసు అధికారులు నేను చెప్పినట్టల్లా ఆడుతూ ఉన్నారు, నేను ఏదైనా చేయగలనని మీరు అనుకుంటున్నారేమో. మీరేమి రాష్ట్రానికి శాశ్వతంగా ముఖ్యమంత్రి కాదు, 151 ఎమ్మెల్యేలు శాశ్వతంగా ఉండరు. మీకు మళ్ళీ ప్రజలకు ఒక అవకాశం వస్తుంది మీకు బుద్ధి చెప్పడానికి. ప్రజల చేతుల్లోకి ప్రతి 5 సంవత్సరాలకి ఒక అవకాశం వస్తుంది. ఆ రోజున మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో
తప్పనిసరిగా బుద్ధి చెప్పి తీరతారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా నిన్న అచ్చెన్నాయుడు గారు నిన్న అర్ధరాత్రి ఒక పక్కన కోర్టు స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇస్తే ఆరోగ్యం బాగోలేనటువంటి పరిస్థితిలో ఒక సర్జరీ చేసుకుని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి అచ్చెన్నాయుడు గారిని మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. మీరు ఏమన్నా అడగాల్సిన ఉన్నా కూడా ఒక సర్జన్ని సర్జన్ సమక్షంలో, ఒక అడ్వకేట్ సమక్షంలో, డాక్టర్ల సమక్షంలోనే వారిని కనీసం బెడ్ మీద నుంచి లేపి నుంచోబెట్టే అవకాశం కూడా లేకుండా మీరు వారు ఏ విధంగా అయితే బెడ్ మీద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారో అదే పద్ధతిలో మీరు వారిని ఏమన్నా ప్రశ్నలుంటే అడగండి, కానీ వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇబ్బంది పెట్టొద్దు. డాక్టర్ల సమక్షంలో, సర్జన్ సమక్షంలో, అడ్వకేట్ సమక్షంలోనే మీరు ఏది మాట్లాడినా మాట్లాడాలి అచ్చెన్నాయుడు గారితో అని చెప్పి న్యాయస్థానం స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇస్తే అర్ధరాత్రి పాటు వెళ్ళి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారా? డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొస్తారా? డిశ్చార్జ్ మీద సంతకం పెట్టమని చెప్పి ఈ అర్ధరాత్రి అరాచకాలకి ఇంకా కాలం చెల్లింది జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మీరు చూశారు అర్ధరాత్రి పూట మీరు చేసినటువంటి కుట్రని ఏ విధంగా ధైర్యంగా మా పార్టీ నాయకులు దాన్ని ఛేదించగలిగారో, దాన్ని అడ్డుకోగలిగారో నిన్న స్వయంగా మీరు చూశారు. కాబట్టి ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకోండి. అంటే ఏం చేయాలనుకున్నారు సార్ అచ్చెన్నాయుడు గారిని? అర్ధరాత్రి పూట వెళ్ళి ఆయన్ని మీరు ఏమైనా చంపేయాలనుకున్నారా? ఇంకొక రకంగా ఆయన ప్రాణానికి హాని తలపెట్టాలనుకున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ తప్పనిసరిగా న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజల యొక్క మద్దతుతో గట్టిగా మిమ్మల్ని నిలదీస్తాం. న్యాయం పక్షాన నిలబడినటువంటి వ్యక్తులం మేము. మీలాగా 12-13 కేసుల్లో ముద్దాయిలుగా ఎవరు లేరు ఇక్కడ. న్యాయంగా, ధర్మంగా 5 సంవత్సరాల పాటు 2014 నుంచి 2019 వరకు మచ్చలేనటువంటి పరిపాలన అందించాం. మీరు చేసినటువంటి ఒక్క ఆరోపణ కూడా రుజువు కాని విధంగా ఈరోజున మేము నీతివంతమైనటువంటి పరిపాలన అందించాం. అటువంటిది ఈరోజున రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక మీ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం రోజుకొక కుంభకోణం బయటపడుతున్నటువంటి సందర్భంలో సమాధానం చెప్పుకోలేక ఈ విధమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు ఈరోజున మీరు. 108 కుంభకోణం గురించి మేము ఆధారాలతో సహా బయట పెడితే ఎందుకు సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు మీరు? నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేసాం మేము. ఆఖరికి జ్యుడిషియల్ రివ్యూలో కూడా న్యాయమూర్తులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా, న్యాయమూర్తులను కూడా మోసపరిచే విధంగా మీరు ఏ విధంగా క్లాజులన్నీ మార్చారో, ఏ రకంగా జ్యుడిషియల్ రివ్యూను కూడా అక్రమాలకి పాల్పడ్డారో ఆధారాలతో సహా బయట పెడితే దానికి సమాధానం చెప్పుకోలేక అర్ధరాత్రి పూట అచ్చెన్నాయుడు గారి పైన దాడి చేస్తారా? అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారా? మీకు ధైర్యం ఉంటే మేము అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు చేస్తున్నటువంటి కుంభకోణాలకి బాధ్యులైనటువంటి వారిని అరెస్టులు చేయండి. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి మా నాయకుల్ని కాదు, ఒక దేవినేని ఉమాగారు, ఒక వర్ల రామయ్య గారు, ఒక ఆనందబాబు గారు, ఒక కొల్లు రవీంద్ర గారు, వీరిపైన మీరు ఏ ఒక్క ఆరోపణ అయినా కూడా మీరు రుజువు చేయగలరా? ఒక్క మచ్చైనా కూడా ఈ నాయకుల పైన ఉందా? స్వచ్ఛమైనటువంటి రాజకీయవేత్తలుగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నటువంటి ఈ నాయకుల్ని ఈరోజు మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తారా? మా పార్టీ నాయకుడు ఇంటికి వెళ్ళే స్వేచ్ఛ మాకు లేదా? తప్పనిసరిగా ఎదుర్కొంటాం. ఇటువంటి అక్రమ అరెస్టులకి భయపడే ప్రసక్తే లేదు. మా పార్టీ నాయకులు కానివ్వండి, మా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఎవరైనా సరే ఇవాళ సోషల్ మీడియాలో పోస్టింగ్లు అని చెప్పి అక్రమంగా అరెస్టులు చేసి కర్నూలులో కూర్చోబెట్టడాలు ఇవాళ అధికారులకు కూడా మేము చెప్తూ ఉన్నాం. దయచేసి మీరు ప్రభుత్వానికి సరెండర్ అయితే ఇవాళ అధికారులకు సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా మేము మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. పోలీస్ అధికారులకు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు కనుక ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోతే, న్యాయబద్ధంగా వ్యవహరించకపోతే తప్పనిసరిగా అధికారుల గురించి కూడా మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడుతుంది.
ఆ రోజున మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని నేను అధికారులందరికీ కూడా విన్నవిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఆ రోజున జూన్ 25, 2019 ప్రజావేదికని అక్రమంగా కూల్చి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సంవత్సర కాలంలో కనీసం ఒక్క నిర్మాణాన్ని కూడా పూర్తి చేయకుండా, ప్రజల అవసరాలకి తగినట్టు ఒక్క నిర్మాణం కూడా పూర్తి చేయకుండా మేము గతంలో నిర్మించినటువంటి వాటికి రంగులు మాత్రం వేశాడండి ఈయన గారు. ఈయన ప్రజల అవసరాల కోసం ఒక్క భవనం కూడా నిర్మించలేదు, ఒక్క నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదు. కానీ ఆ రోజున మేము కట్టినటువంటి బిల్డింగులకు మాత్రం 1,000 కోట్ల రూపాయలు తగలేసి రంగులు మాత్రం వేశాడు సార్. దానికి మించి ఏదైనా ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారా అని ఒక్కసారి ఆలోచించండి. మీరు రంగులు పోసి 1,000 కోట్ల రూపాయలు వృధా చేయటం తప్పితే తన సొంత తాడేపల్లి ప్యాలెస్కి విలాసవంతమైనటువంటి సౌకర్యాలు కల్పించుకోవడం కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేయటం తప్పితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సంవత్సర కాలంలో ఒక్క నిర్మాణాత్మకమైనటువంటి పనైనా చేశారా, ఒక్క భవనాన్నైనా పూర్తి చేశారా? గతంలో ప్రజల సౌకర్యార్థం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యల్ని పరిష్కరించడం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రజావేదిక నిర్మిస్తే, ఆ రకంగా వారికి వారి సమస్యల్ని పరిష్కరిస్తే దాని ద్వారా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుని ప్రజల్ని దగ్గరకు రానివ్వకుండా పోలీసులతో లాఠీ ఛార్జీలు చేయించి ఈ సంవత్సర కాలంలో తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఎన్నిసార్లు లాఠీ ఛార్జీలు జరిగాయో మనందరికీ తెలుసు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద ఒక్కసారైనా ప్రజలపైన ఆ విధంగా పోలీసుల చేత దాడి చేయించినటువంటి సందర్భం ఉందా? ప్రజలు స్వేచ్ఛగా వచ్చేవాళ్ళండి ఆ రోజున బాబు గారి దగ్గరికి వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవాళ్ళు. ఆయన ఆ రోజున వాళ్ళని ప్రేమగా ఆహ్వానించేవాళ్ళు. ప్రజావేదికలో వారికి అన్ని సౌకర్యాలు కల్పించి వారి సమస్యలు తెలుసుకుని వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేవాళ్ళం సార్. మేము ఆ రోజున కడుపు నిండా భోజనం పెట్టి పంపించేవాళ్ళం మేము. అటువంటిది ఈ రోజున మీరు మీ ఇంటి దగ్గర రోడ్డు పైన నుంచో పెడతారు ఎండల్లో, కనీసం తాగటానికి మంచినీళ్ళు వేస్తూ ఉన్నారు మీరు. ఈ ముఖ్యమంత్రికి అసలు మానవత్వం ఉందా? తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆయన నివాసం వద్దకు వస్తే ఎండలో నుంచోబెట్టి వాళ్ళు స్పృహతప్పి పడిపోయే విధంగా చేసి వాళ్ళు తాగటానికి గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి ఈ ముఖ్యమంత్రి, అసలు మానవత్వం ఉందా ఈ మనిషికి అని అడుగుతా ఉన్నాం. పోలీసు పహారా పెట్టి 144 సెక్షన్ పెడతారా? కాబట్టి ఈ విషయాలన్నీ ప్రజలు అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉందో, ప్రజలను ఏ విధంగా గౌరవించేవాళ్ళో, ప్రజలను ఏ విధంగా ప్రేమగా ఆహ్వానించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేవాళ్ళో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులేంటో మీరు దయచేసి ఆలోచించండి. ఆలోచించి చైతన్యవంతులై ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి. సంవత్సర కాలంలో వారు చేసినటువంటి విధ్వంసాన్ని ప్రశ్నించండి. ఇవన్నీ కూడా ఆలోచించి ప్రజలు కూడా చైతన్యవంతులై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ రోజున జరిగినటువంటి అక్రమ అరెస్టుల్ని తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, ఈ అరెస్టులకి భయపడేది లేదని కూడా పోలీస్ అధికారులకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనవి చేస్తూ, భవిష్యత్తులో మీరు ఈ విధంగా ఎన్ని రకాల అక్రమాలు దౌర్జన్యాలు చేసినా వెనకడుగు వేసే పరిస్థితి లేదు. ఈ రోజున ఒక దేశ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు చెప్తూ ఉంది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని. ఈ రాష్ట్ర డీజీపీని పదే పదే, నిన్న కూడా డీజీపీ గారు కోర్టు మెట్లెక్కిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఈ రోజున పదే పదే డీజీపీ గారు కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? కాబట్టి డీజీపీ గారు కూడా ఆలోచించుకోండి. మీరు మీకేమన్నా ఇది బాగుందా, మీకేమన్నా ఇది గౌరవంగా ఉందా? పదే పదే హైకోర్టు న్యాయస్థానం మెట్లెక్కి న్యాయమూర్తి గారి ముందు తలదించుకుని నుంచోటం మీకేమన్నా గౌరవంగా ఉందా డీజీపీ గారు? పోలీస్ అధికారులు కూడా అందుకని అది అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే
ప్రభుత్వానికి సరెండర్ అయితే మీరు కూడా ఏదో ఒక రోజు న్యాయస్థానాలలో ప్రజల ముందు సరెండర్ అవ్వాల్సిన సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆలోచించుకొని ప్రజల పక్షాన న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని చెప్పి అధికారులను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.